హాయ్ అండి, రాయలసీమ స్పెషల్ రాగి ముద్ద పల్లీచారి లాక్సా ట్రై చేయండి. ముందుగా స్టవ్ మీద బాండి పెట్టి ఆయిల్ వేసుకొని 10 పచ్చిమిర్చి వేసుకోవాలి. వేయించుకొని ఇప్పుడు మిక్సీ జార్లో వేయించిన 1/2 కప్ పల్లీలు, పుట్నాలు, 1/2 కప్ పచ్చి కొబ్బరి, ఎల్లిపాయలు, కరివేపాకు, చింతపండు, నానబెట్టిన చింతపండు అండి, దాంట్లో పసుపు వేసుకొని చింతపండు నానబెట్టిన నీళ్ళు కూడా వేసుకొని జారుగా మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో తాలింపు కోసం స్టవ్ మీద బాండి పెట్టి ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఎల్లిపాయలు, మినప్పప్పు, పచ్చిశనగపప్పు, ఎండుమిరపకాయలు, కొంచెం ఇంగువ వేసుకొని వేయించుకోవాలి. తర్వాత కరివేపాకు, ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయలు ఎక్కువగా వేగక్కర్లేదు, పచ్చి పచ్చిగానే ఉంటే బెటర్. దాంట్లో పుదీనా, కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ తాలింపుని చట్నీలో కలుపుకోవాలి. ఇప్పుడు రాగి ముద్దని ఇలా ట్రై చేయండి. స్టవ్ మీద బాండి పెట్టి 2 కప్స్ వాటర్ వేసుకొని, 1 కప్కి 2 కప్స్ వాటర్, 2 కప్స్లో 1/2 కప్ వాటర్ తీసి వేరే గిన్నెలో వేసుకొని దాంట్లో 2 స్పూన్స్ రాగి పిండి కలుపుకొని నీళ్లు బాగా మరి కాగిన తర్వాత ఆ వాటర్ దాంట్లో వేసుకొని బాగా తెల్లనివ్వాలి. ఉడికిన తర్వాత మిగతా రాగి పిండి కూడా వేసుకొని కలుపుకోవాలి. దాన్ని 10 మినిట్స్ సిమ్లో మూత పెట్టుకొని ఉంచుకోవాలి. మళ్ళీ ఒకసారి తీసి ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత 5 మినిట్స్ పక్కన పెట్టుకోండి, లేకపోతే వెంటనే చేసేస్తే చెయ్యి బాగా కాలుతుంది, ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. ఇప్పుడు ఆయిల్ కానీ ఘీ కానీ గిన్నెలో గ్రీస్ చేసుకోండి. తర్వాత చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని ఆ గిన్నెలో రౌండ్ చేస్తే ఈజీగా వస్తుంది, రౌండ్ షేప్ వస్తుంది. నేను చేసిన క్వాంటిటీకి 3 ముద్దలు అయ్యాయి. దీంట్లో నెయ్యి పల్లీచారుతో సర్వ్ చేసుకోవడమే. చాలా బాగుంది, నేను ఫస్ట్ టైం ట్రై చేశాను, నాకైతే 1 ముద్ద సరిపోయింది. రాగి జావ తాగడం అలవాటే కానీ ఇలా రాగి ముద్ద తినడం ఇదే ఫస్ట్.